हेलो फ्रेंड्स, वेलकम बैक टू ऐमे जवान। सो फ्रेंड्स, ई नोटिफिकेशन वच्चेसी इंडियन मिलिटरी अकाडमी ऐएमए अंटारु। सो इदि वच्चेसी डेहराडूनलो उंदी। अंड जॉब नोटिफिकेशन वच्चेसी कंप्लीट गा 10th पास अयिन वाळ्ळकि उन्नायि जॉब्स, 12th पास अयिन वाळ्ळकि उन्नायि। ओवरऑल वेकेंसी वच्चेसी 188। सो मन तेलंगाण, आंध्रप्रदेश, कर्नाटक अन्नी स्टेट्ल वाळ्ळु कूडा अप्लाई चेसुकोवडानिकि अयिते उंटदि। सो सेलेक्शन प्रोसेस ए विधंगा उंटदि अंटे, इंदुलो हाइट कावच्चु, रन्निंग कावच्चु, मेडिकल कावच्चु, एदि कंडक्ट चेयरु, जस्ट एग्जाम कंडक्ट चेस्तारु। एग्जामलो पास अयिन वाळ्ळकि ट्रेड टेस्ट पेडतारु। सो आ ट्रेड टेस्ट అంటే ఏంటి, ఏమేం ట్రేడ్లు ఉన్నాయని చెప్పేసి వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో కంప్లీట్ గా వీడియో అయిపోయిన వరకు కూడా డెఫినెట్ గా చూడండి ఫ్రెండ్స్। వీడియోని డెఫినెట్ గా లైక్ చేయండి। అండ్ మన టార్గెట్ ఏంది అంటే, విలేజ్ లో ఉండే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి నోటిఫికేషన్ పైన అవేర్నెస్ తీసుకురావడము। సో డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా మీ విలేజ్ గ్రూప్స్ కి గావచ్చు, ఫ్రెండ్స్ కి గావచ్చు, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి। सो फ्रेंड्स, ई नोटिफिकेशन लो चाला ट्रेड भर्ती चेस्तुन्नारु, डिफरेंट डिफरेंट ट्रेड उन्नाई। सो वीडियो लो प्रति ओक्क ट्रेड कोसम डीटेल एक्सप्लेन चेस्तानु। अंड आ जॉब रोल एला उंटदि अनि चेप्पेसि कूडा चेप्तानु। सो इक्कड वच्चेसि कुक स्पेशल। सो बेसिक सैलरी वच्चेसि 19,900। सो ओवरऑल अन्नी अलवेंस कलुपुकोनि कूडा ओक 25 नुंचि 30,000 मध्यलो अयिते वीळ्ळकि सैलरी अयिते रावडं जरुगुतदि। ओवरऑल वेकेंसी वच्चेसि 12 उन्नाई। यूएससी लो ओकटि, एसटी लो रेंडु, అండ్ ఓబీసీలో రెండు, ఈడబ్ల్యూఎస్లో రెండు। క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది। అండ్ డెఫినెట్గా కుకింగ్ తెలిసి ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు। సో ఎవరైతే కుక్ అప్లై చేద్దాం అనుకుంటా ఉన్నారో కుకింగ్ తెలిసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి। సో నెక్స్ట్ వచ్చేసి కుక్ ఐటీ। సో ఇది కూడా కుకింగే, డిఫరెంట్ ఏం లేదు। మూడు వేకెన్సీ ఉన్నాయి, రెండు వచ్చేసి యూఆర్ కేటగిరీలో ఉన్నాయి, ఒకటి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంది। సో దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది। అండ్ డెఫినెట్గా కుకింగ్ అయితే తెలిసి ఉండాలి। నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి డ్రైవర్. సో వీళ్ళ బేసిక్ పే వచ్చేసి 19,900। ఓవరాల్ అలవెన్స్ అని కలుపుకొని కూడా 28 నుంచి 30 మధ్యలో అయితే శాలరీ దొరుకుతుంది। మొత్తం వేకెన్సీ వచ్చేసి 10 ఉన్నాయి, యూఆర్లో వచ్చేసి 4, ఎస్సీలో 1, ఎస్టీలో 1, బీసీలో 2, అండ్ ఈడబ్ల్యూఎస్ కోటాలో 2। సో దీనికి 10th పాస్ అయి ఉండాలి। అండ్ ఇక్కడ హెవీ వెహికల్ లైసెన్స్ అయితే అడుగుతూ ఉన్నారు। సో ఎవరైతే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్। అండ్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు। నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి బూట్ మేకరు. సో వీళ్ళ సాలరీ కూడా అంతే, అప్ టు 27-30 మధ్యలో అయితే రావడం జరుగుతుంది। సో ఓవరాల్ ఒకటే వేకెన్సీ ఉంది, అది కూడా ఓబీసీ వాళ్ళకైతే ఇక్కడ మెన్షన్ చేశారు। సో దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది। అండ్ డెఫినెట్గా మనకి ఈ షూకి సంబంధించిన వర్క్ అయితే వచ్చి ఉండాలి, అంటే ఈ స్ట్రిచింగ్ చేయడం కావచ్చు, నెక్స్ట్ ఈ పేజ్ చేయడం కావచ్చు, అలాంటి వర్క్ అయితే వచ్చి ఉండాలి, లేకపోతే ట్రేడ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది। నెక్స్ట్ వచ్చేసి ఎల్డీసీ, లోవర్ డివిజనల్ క్లర్క్. సో ఓవరాల్గా మూడు వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్లో ఒకటి, బీసీలో ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లో ఒకటి ఉంది। సో దీనికి 12th పాస్ అయి ఉండాలి, ప్లస్ టైపింగ్ అయితే అడుగుతూ ఉన్నారు, 35 వర్డ్స్ పర్ మినిట్ అని చెప్పేసి। సో టైపింగ్ వచ్చిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా దీనికి మీరు యూజ్ చేసుకోండి। అండ్ కుక్కి అప్లై చేసే వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు, సో జస్ట్ కుకింగ్ తెలిసి ఉంటే చాలు। అండ్ నెక్స్ట్ వచ్చేసి మసలాచి, ఇది లైక్ స్వీపరు. సో వీళ్ళ శాలరీ కూడా అప్ టు 25,000 వరకు అయితే దొరుకుతుంది। ఓవరాల్గా రెండు వేకెన్సీ ఉన్నాయి, అవి కూడా అన్రిజర్వ్ వాళ్ళకి ఉన్నాయి, అంటే ప్రతి ఒక్క క్యాష్ కూడా అప్లై చేసుకోవచ్చు। అండ్ దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది। అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతూ ఉన్నారు ఈ ట్రేడ్లో। నెక్స్ట్ వచ్చేసి వెయిటరు. సో వెయిటర్ అంటే మీకు తెలుసు ఎలా ఉంటుంది, వర్క్ ఏంది అని చెప్పేసి। ఓవరాల్ 11 వేకెన్సీ అయితే ఉన్నాయి। అండ్ ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని। సో ఓవరాల్ వచ్చేసి 11 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్లో వచ్చేసి 6, ఎస్సీలో ఏదీ లేదు, ఎస్టీలో వచ్చేసి 1, ఓబీసీలో వచ్చేసి 3, ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చేసి 1। అండ్ దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది। అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతూ ఉన్నారు దీనికోసం। నెక్స్ట్ వచ్చేసి ఫటిగ్యమాన్. ఓవరాల్గా వచ్చేసి 21 వేకెన్సీ ఉన్నాయి, జనరల్లో 10 ఉన్నాయి, ఎస్సీలో 5, ఎస్టీలో 1, ఓబీసీలో వచ్చేసి 4, ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చేసి 1 పోస్ట్ ఉంది। సో దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు। సో నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ సఫాయి వాళ్ళ, అంటే స్వీపరు. సో ఇది కంప్లీట్ స్వీపరు. ఓవరాల్గా వచ్చేసి 28 వేకెన్సీ ఉన్నాయి, యూఆర్లో వచ్చేసి 13, ఎస్సీలో 1, ఎస్టీలో 1, ఓబీసీలో వచ్చేసి 9, ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చేసి 2। అండ్ దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది। అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతూ ఉన్నారు। సో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తూ ఉన్నాను, సో మీరు ఆ వీడియో చూసి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు। సో నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్స్ మ్యాన్. సో ఇవి వచ్చేసి ఓవరాల్ 48 వేకెన్సీ అయితే ఉన్నాయి, యూఆర్లో వచ్చేసి 23, ఎస్సీలో 7, ఎస్టీలో 4, అండ్ ఓబీసీలో 8, ఈడబ్ల్యూఎస్ కోటాలో వచ్చేసి 4 ఉన్నాయి। సో దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా దీనికైతే అడగలేదు। నెక్స్ట్ వచ్చేసి జేసీ ఆడిటరీ. సో దీనికోసం నాకు పెద్ద ఐడియా లేదు. ఓవరాల్గా వచ్చేసి 33 వేకెన్సీ ఉన్నాయి, అండ్ దీనికి 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు। సో ఈ వాటిని మీరు గూగుల్ చేయండి, మీకు మీనింగ్ తెలుస్తుంది ఏ పోస్ట్ ఏంటి అని చెప్పేసి। సో నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ చౌకీదారు, అంటే వాచ్మెన్.
ఓవరాల్గా వచ్చేసి 4 వేకెన్సీ ఉన్నాయి. సో దీనికి 10th పాస్ అయ్యంటే సరిపోతుంది అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ట్రేడ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ను యూజ్ చేసుకుని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూమో, సో ఓవరాల్గా 7 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బార్బర్, 2 వేకెన్సీ ఉన్నాయి. సో దీనికి 10th పాస్ అయ్యంటే సరిపోతుంది అండ్ బార్బర్ వరకు అయితే డెఫినెట్గా తెలిసి ఉండాలి. సో ఎవరైతే బార్బర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో డెఫినెట్గా దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్విప్మెంట్ రిపేరర్, ఓవరాల్గా ఒక వేకెన్సీ ఉంది, అది కూడా ఓబీసీ వాళ్ళకు ఉంది. సో ఒక 10th పాస్ అయ్యుంటే సరిపోతుంది అండ్ చిన్న చిన్న రిపేరింగ్ అయితే తెలిసి ఉండాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇది అని చెప్పేసి మెన్షన్ చేయలేదు, బట్ ఇక్కడ షూ రిపేర్ అని అండ్ టెక్స్టైల్ రిపేర్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ బైస్కిల్ రిపేరర్, ఓవరాల్గా 3 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్లో 2 అండ్ ఎస్సీలో 1 ఉంది. సో దీనికి 10th పాస్ అయ్యుంటే సరిపోతుంది అండ్ ఈ బైస్కిల్కి సంబంధించిన రిపేర్ తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ ట్రేడ్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఎంటీఎస్ మెసెంజరు, సో ఇది లైక్ వాచ్మెనే, 2 వేకెన్సీ ఉన్నాయి, యూఆర్లో 1 ఉంది అండ్ ఎస్టీలో 1 ఉంది. సో దీనికి 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి లాబొరేటరీ అటెండెంట్, సో దీనికి 10th పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న పోస్టులు ఉన్నాయి అండ్ ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకున్న పోస్టులు కూడా ఉన్నాయి. సో మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఆ వర్క్ అయితే అట్లీస్ట్ 50% అయినా మీకు ఐడియా ఉండాలి. సో దీని సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు 100 మార్క్స్కి. సో ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ ట్రేడ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళని మెరిట్ లిస్ట్కి పంపించడం జరుగుతుంది. సో ఈ మెరిట్ లిస్ట్లో ఏంటి అంటే, ఎవరికైతే ఎక్కువ స్కోర్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారు. సో కొంతమంది చెప్పేది ఏంటి అంటే, అన్న ఇవి లోకల్ వాళ్ళకు ఎక్కువ వస్తూ ఉన్నాయి జాబ్స్, మాకు రావట్లేదు అని చెప్పేసి. సో అట్లా ఏమీ ఉండదు, మార్క్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో సో వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా నోటిఫికేషన్ మొత్తం మీద 188 పోస్టులు ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ అప్లై చేసుకోండి. అండ్ కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తము కూడా మనకి డెహ్రాడూన్లోనే అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ ఫీమేల్ కోసము ఇంకోటి కూడా మెన్షన్ చేశారు. సో అన్ని పోస్టులకి ఫీమేల్ ఎలిజిబుల్ కాదు, ఓన్లీ ఎల్డీసీ అండ్ 41 ఇలాంటి పోస్టులకు మాత్రమే ఫీమేల్ ఎలిజిబుల్. సో నెక్స్ట్ ఏజ్ డీటెయిల్స్ వచ్చేసి, డ్రైవర్ ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటా ఉన్నారో వాళ్ళు 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో రిమైనింగ్ అన్ని ట్రేడ్లకి కూడా జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 to 25 ఇయర్స్ ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 18 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్ టు 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ వాళ్ళకు వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 3 ఇయర్స్. సో నెక్స్ట్ ఫీజు వచ్చేసి ఇక్కడ 50 రూపీస్ ఐపీఓ అయితే మనం తీయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అడ్రస్ కూడా మెన్షన్ చేసినారు సెకండ్ పాయింట్లో. సో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 50 రూపీస్ ఇచ్చే ఐపీఓ అంటే వాళ్ళు మీకు ఐపీఓ తీసి ఇవ్వడం జరుగుతుంది అడ్రస్ పైన. సో దానిపైన ఏదైతే నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ మీ అప్లికేషన్ ఫామ్లో అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఏదైతే మనకు ఐపీఓ ఇస్తారో ఐపీఓ కూడా మనం పంపించే పోస్ట్లో యాడ్ చేసి పంపించాలి. ఐ మీన్ మనం ఏవైతే డాక్యుమెంట్స్ పంపిస్తామో ఆ డాక్యుమెంట్స్కి అటాచ్ చేసి అయితే దాన్ని కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓవరాల్గా 45 రోజులు రన్ అవుతూ ఉంది. లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 3/1/2022, అంటే 2022 సంవత్సరం వరకు కూడా మనకి టైం ఉంది. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి, బై స్పీడ్ పోస్ట్ చేయొచ్చు లేదా నార్మల్ పోస్ట్ కూడా చేయడానికి ఉంది. సో ఓవరాల్గా వచ్చేసి మనం 3 ఎన్వలప్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, రెండింటిపైన మన అడ్రస్ రాయాలి, అలాగే 5 రూపీస్ స్టాంప్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ ఎన్వలప్ ఏదైతే ఉంటుందో మనం పంపించాల్సిన అడ్రస్. సో మేబీ చాలామందికి అర్థం కాకపోవచ్చు ఎలా పంపి అని చెప్పేసి. సో నేను డిస్క్రిప్షన్లో హిందీ వీడియో లింక్ ఇస్తూ ఉన్నాను. సో అందులో ఆ పర్సన్ ఎలా అప్లై చేయాలి అండ్ అడ్రస్ ఏ విధంగా రాయాలి అని చెప్పేసి డీటెయిల్గా మెన్షన్ చేశారు. సో మీరు అదేవిధంగా సేమ్ టు సేమ్ మీ డీటెయిల్తో ఫిల్ చేశారనుకోండి, డెఫినెట్గా హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి చూసాము. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామనుకుంటా ఉన్నారో ఆ పోస్ట్ ఇక్కడ రాసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ డేట్ అని ఉంది కదా, సో నేను డిస్క్రిప్షన్లో హిందీ వీడియో లింక్ ఇస్తా ఉన్నాను. సో ఆ పర్సన్ ఏవైతే డేట్స్ అండ్ నెంబర్స్ వేసినారో సేమ్ టు సేమ్ మీరు అదేవిధంగా వేసేయండి. సో నెక్స్ట్ మీ పేరు, మీ ఫాదర్ పేరు, ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉంటే అదేవిధంగా ఇక్కడ ఫిల్ చేయండి. రైట్ సైడ్ వచ్చేసి మీ ఫోటో అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో లాస్ట్ డేట్ ఆఫ్ ద అప్లికేషన్ వచ్చేసి 3/1/2022. సో ఆ డేట్ వరకు మీ ఏజ్ ఎంత అయితే ఉంటుందో అంత ఇయర్స్ మంత్స్ డేస్ అని చెప్పేసి ఇక్కడ వేసేయండి. సో నెక్స్ట్ మీ క్యాస్ట్ ఏ సర్టిఫికేట్ ఏ క్యాస్ట్లో మీరు అప్లై చేస్తూ ఉన్నారో ఆ క్యాస్ట్ ఇక్కడ రాసేయండి. సో నెక్స్ట్ 8th అవసరం లేదు. సో 9th ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటా ఉంటారో వాళ్ళు అప్లై చేసుకునేదానికి ఉంటుంది. ఎవరైనా ఆ కోటాలో అప్లై చేసుకోవాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, సో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి
నేషనాలిటీ అంటే ఇండియన్ రాసేయండి, రిలీజన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం రాసేయండి. 11th అండ్ 12th మీ ఆధార్ కార్డ్ పైన ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఇక్కడ సేమ్ పేజ్ చేసేయండి. సో 13th అంటే ఇక్కడ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్రికులేషన్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, సో మీ క్వాలిఫికేషన్ ఎక్కడిదాకా ఉంటే అక్కడ ఫిల్ చేసేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ మీ ఎస్ఎస్సీ మేమో పైన ఉంటుంది, అండ్ బోర్డు కూడా మీ ఎస్ఎస్సీ మేమో పైన ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్ ఏంటంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో నెక్స్ట్ డివిజన్ అంటే మీకు తెలిసిందే. సో నెక్స్ట్ 14 అడుగుతూ ఉన్నారు, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే డెఫినెట్గా యాడ్ చేయండి అని చెప్పేసి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 1 ఇయర్ ఉంటే 1 ఇయర్, 2 ఇయర్ ఉంటే 2 ఇయర్స్ ఇక్కడ రాసేయండి. అండ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేస్తూ ఉన్నారో ఆ సర్టిఫికేట్ కూడా మనం యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ 15 మనకు అవసరం లేదు. 16 వచ్చేసి ఆధార్ కార్డు నంబర్ ఇక్కడ రాయాలి. నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అని ఉంది కదా, సో ఇక్కడ ఇది చదివి రైట్ సైడ్ సైన్ అండ్ కింద నేమ్ అయితే రాసేయండి. సో లాస్ట్లో వచ్చేసి 2 సెల్ఫ్ అటాచెడ్ ఫోటోగ్రాఫ్స్, సో ఫోటో పైన మీ పేరు రాసి 2 ఫోటోస్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ ఆర్డర్ నెంబర్ అని ఉంది కదా, సో మీరు పోస్ట్ ఆఫీస్లో 50 రూపీస్ పెట్టి ఐపీఓ తీసుకుంటారు కదా, సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఉంటుంది, అది ఇక్కడ వేసేయండి. అండ్ ఏ రోజు అయితే ఐపీఓ తీసుకున్నారో సో ఐపీఓ డేట్ ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఈ 50 రూపీస్ ఏంటి అంటే అప్లికేషన్ ఫీజు. సో బై పోస్ట్ ద్వారా పంపిస్తూ ఉన్నాం ఇందులో. మామూలుగా ఆన్లైన్లో ఎలా ఉంటుంది అంటే మనం పే చేస్తాం కదా, సో ఇక్కడ బై పోస్ట్ ఆఫీస్ ద్వారా పే చేస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ అటాస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఓవరాల్గా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటి అంటే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు ఫస్ట్ మన ఎస్ఎస్సీ మెమో జిరాక్స్, ఇంటర్ ఉంటే ఇంటర్ మెమో జిరాక్స్, నెక్స్ట్ క్యాస్ట్ జిరాక్స్, రెసిడెంట్ జిరాక్స్, ఆధార్ కార్డు, అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా డెఫినెట్గా యాడ్ చేయండి. సో ఓవరాల్గా వచ్చేసి 6 నుంచి 7 డాక్యుమెంట్స్ అయితే మనం మెన్షన్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడ మీరు ఎన్నైతే డాక్యుమెంట్స్ యాడ్ చేస్తూ ఉన్నారో ఆ నెంబర్ ఇక్కడ వేసేయండి. సో కంప్లీట్గా ఇది నోటిఫికేషన్ కోసము. సో మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో హిందీ వీడియో కూడా లింక్ ఇస్తూ ఉన్నాను, సో మీరు అక్కడ నుంచి చూసి కూడా అప్లై చేస్తే చేసుకోవచ్చు. సో ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.